వేదగ్రామం సనాతన హైందవ జీవనం ప్రభాత వేళకు ఎరుపెక్కిన తూర్పు తెల్లవారు తుండగా ఆ సీతమంద పవనాలు వీస్తుండగా పక్షుల కిలకిల రావాలు చేస్తుండగా లేకల అంబా అని అరుపులు పసిపిల్లల ఏడుపులు కవ్వంతో చల్ల చిలుకుతున్న చప్పుళ్ళు అదొక లయ అదొక నాదం అదొక గీతం అది సంగీతం ఆడపడుచులు కల్లాపీచల్లి ముగ్గులేయటం ముగ్గులంటే బియ్యం పిండితో వేసే ముగ్గులు వేప చెట్టు పుల్ల విరుచుకొని నములుతూ ఆరు బయటకు సాగుతూ నమిలితే బ్రష్ మధ్యకు చీలిస్తే నాలుక బద్ద టంగ్ క్లీనర్ స్నానానికి పసుపు కొమ్ము అరగదీసి రాసుకొని స్నానం చేయటం ముఖానికి పసుపు రాస్తే ఆ ముఖంలో లక్ష్మికళ ఉంటుందని విశ్వాసం అది ఒక నమ్మకం ప్రతి ఇంటి పెరడులో బావి బావి నీటిలో చేది స్నానం చేయగా పారిన నీటితో పెరిగే కూరగాయ మొక్కలు ఇంటిలో చిమ్మిన కసుపు పొలంలో పంటకు ఎరువు నిన్న రాత్రి మిగిలిన ఆహారం పశువులకు దాన పచ్చని అరిటాకులో తెల్లటి అన్నం పసుపు పచ్చని పప్పు ఎర్రటి ఊరగాయ కమ్మని నెయ్యి తెల్లని మీగడ పెరుగు ఆత్మకింపైన భోజనం సంధ్యా ఘడియలు సమీపిస్తుండగా మసక చీకట్లో ఆముదపు వత్తులు వీధులన్నీ దీపాల తోరణాలు పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో ఆటలు పాటలు ఆ పల్లెలు ఆ చెరువు ఆ వ్యవసాయం అదే జీవితం. ఇది గ్రామీణ హైందవ జీవనానికి నిలువుటద్ధం. ఇది జీవితం, లయ, తాళం, తారంగం, వేదం చెప్పిన గ్రామం. జీవిత సూత్రం ఇది, ఇదే మన వేద గ్రామం. నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయటం వల్ల నేను చేసేటువంటి వీడియోలను మీరు చూడగలుగుతారు. మన హిమాలయ ఛానల్